खम्मम जिला वैरालो नाम नागेश्वर राव प्रेस मीट निर्वहिंचारु आयन मात्लाडुतू पोंगिलेटी श्रीनिवास रेड्डी मीद ऐटी राइट्स मा पार्टी की एटुवंटि संबंधं लेदु अन्नारु पार्लमेंट बयट लोपल बीजेपी पार्टी मीद पोराटं चेस्तां माकु बीजेपी पार्टी तो एटुवंटि संबंधं लेदु अनि स्पष्टं चेशारु జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే మా మీద నిందలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మూడోసారి కూడా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజున టీవీ9 పైగా న్యూస్‌పేపర్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మదన్లాల్ గారు ఇప్పుడు నామినేట్ చేయడం జరిగింది. రాజు కొంచెం నాయకుడు కేసీఆర్ గారు అభ్యర్థించి వారికి దీపం కూడా సబ్మిట్ చేసి మొత్తం కూడా నామినేషన్ సమానంగా చేయడం జరిగింది. నామినేషన్ కూడా కట్టిస్తున్నాను. మేము ఇవ్వకుండా కూడా కాన్సెంట్ చేసి కట్టిస్తున్న మా యొక్క మాకేమాత్రం కూడా డౌట్ లేదు. ఈ నామినేషన్ తర్వాత తప్పకుండా కూడా ప్రజలకి ఈ కోరుకునే ఒకటి 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు మీద మంచి మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి ఇప్పుడు కనుక చూస్తే యావత్ తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా మా నాయకుడు ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఆచరించడానికి రెడీ ఉన్నారు. అందులో భాగంగా ఖమ్మం నుంచి కూడా ఈసారి పెద్ద మెజారిటీతో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. దానికి ముఖ్యంగా చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి జరగటం, అభివృద్ధితో పాటుగా ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందించడం, ఇవాళ కనుక చూసినట్టయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకని ప్రజలందరూ కూడా మాకు ఏకపక్షంగా పెద్ద ఎత్తున సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ మంచి మెజార్టీతో కారు గుర్తు మీద ఓటీఎంలు ప్రజలు కోరుకుంటూ మంచి మెజార్టీతో మదన్లాల్ గారు తప్పకుండా కూడా గెలుస్తారు. చాలా ఏం మాట్లాడుతున్నారో వారిని అడగండి. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక పార్లమెంట్లో లోక్సభ లీడర్గా ఆ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వాడిని. ఏదొస్తుంది మాట్లాడే ఏదేమైనా కూడా పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట మేము బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద పోరాడినటువంటి వాళ్ళం. వాళ్ళని వెనుకపోయారు కానీ మేము ఏ రోజున కూడా వెనుకపోలేదు. ఎప్పుడైతే ముఖ్యంగా రైతుల విషయంలో నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఆ టైంలో కూడా మేము పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట వాటి వ్యతిరేకించడం. ప్రజా వ్యతిరేక చట్టాల మీద మొదటి నుంచి కూడా బీజేపీది పార్లమెంట్లో బయట ఎండగట్టిడు. నాకు వాళ్ళకి సంబంధం చెప్తుంటే వాళ్ళకి ఇక్కడ పరిస్థితి అర్థం కాక ఇక్కడ ఏది ఓడిపోతారనే భయంతో అంటున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు. మీరు 50 సంవత్సరాలు పాలించి ఇవాళ 6 గ్యారంటీలు ఎందుకు మాట్లాడుతున్నారు? 50 సంవత్సరాలు మీరు చేసిందేంటి తెలంగాణకి? తెలంగాణ ప్రజలకు ఏం చేసినారు? ఇప్పుడు కనీసము గత 5 సంవత్సరాలలో పార్లమెంట్ సాక్షిగా మీరు ఎప్పుడైనా తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టు గురించి కానీ తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఎప్పుడు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఇవాళ వచ్చేసరికి ఎన్నికల ముందు ఎన్నికల టైంలో ఇక్కడ వచ్చి పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ప్రజలు గ్రహించారు. తెలంగాణ ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. ఈసారి తప్పకుండా కూడా మంచి మెజార్టీతోని మేము మూడోసారి మా నాయకుడికి న్యాయం ఆశీర్వదించడానికి అదేవిధంగా మా అభ్యర్థులు ఆశీర్వదిస్తూ మూడోసారి తప్పకుండా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ప్రభుత్వ అధికారులు చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీతో ఏం సంబంధం కావాలని చెప్పారు. గుర్తుకు పోయాలి ఇక్కడ టీఆర్ఎస్ని నేరుగా ఎదుర్కోవడం చేతగానటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకంటే ఏదో ఒక ఆపాస్ కాల్ చేస్తే ప్రజలు ఏదో మెచ్చుకుంటారు అనేటువంటి జవాబులే తప్ప ఆ రకమైనటువంటి కార్యక్రమాలు మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేమన్నా ఉంటే ఇతను దొంగతనంగా డబ్బు సంపాదించడం దాచిపెట్టుకుని ఉంటే దాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మార్కెట్ సంబంధం అంటే అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయటం కాకపోతే ఇలా అది మా సంస్థ అయితే మేము దాడులు చేపిస్తే దానికి భయపడాలి, దానికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం మాకు మాకేం అవసరం లేదు. అది దానికి జవాబు చెప్పాల్సింది. ఈయనపై అమిత్ షా దగ్గర ఇంతకుముందు జనవరి 1వ తారీఖు నాడు పోయి అమిత్ షాను కలిసినప్పుడు
ఆయనకి ఏం కమిట్మెంట్స్ ఇచ్చాడు, ఆయన ఈయనకి ఏం హామీ ఇచ్చాడో వాళ్ళ దగ్గర పొత్తు వాళ్ళు తెచ్చుకోవాలండి. దానికి జవాబు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వాలి, మాకేం సంబంధం దాంట్లో. చెప్పండి సార్.